మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మండల కేంద్రంలో ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బృందం డిఆర్డిఓ శ్రీనివాస్తో కలిసి పలు కార్యక్రమాలను పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్, ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని పలు చెరువు కుంటలను వారు పరిశీలించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలను వారికి సూచించారు. కందకాలు తవ్వడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ మంజులా కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డిఓ మెదక్. ఈరోజు జలశక్తి అభియాన్ పనులు పరిశీలించడం గాను మనకు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి సెంట్రల్ నోడల్ ఆఫీసర్ గారు మరియు టెక్నికల్ ఆఫీసర్ గారు ఇద్దరు కూడా మన జిల్లాకు రావడం జరిగింది. వీరు నిన్న వచ్చి ఒక ఓరియంటేషన్ తీసుకున్నారు. ఈరోజు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. దానిలో భాగంగా కుల్చారం మండల కేంద్రంలోని యొక్క ఈ అమృత సరోవర్ కుంటకు రావడం జరిగింది. ఇక్కడ కుంటలో జరుగుతున్న పనుల గురించి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నీటి సంరక్షించే పనులు కానీ నీటికి సంబంధించినటువంటి వర్షపు నీటిని ఒడిసిపెట్టుకోవడానికి చేపట్టిన అన్ని పనులు కూడా పరిశీలిస్తున్నారు. చెక్ డ్యాములు కానీ, ఎమ్మె ట్యాంకులు కానీ, పర్టిలైన్ ట్యాంక్స్ కానీ, ఫీడర్ ఛానల్స్ కానీ, అదేవిధంగా హరితహారం కానీ, గ్రౌండ్ వాటర్ స్ట్రక్చర్స్, రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్ మొత్తం చూస్తున్నారు. దానిలో భాగంగా పరిశీలించి వీళ్ళు కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ చర్యలు ఉంటాయి. సో అందరికీ ధన్యవాదాలు.